అండ్ హాఫ్ అవర్ వెయిట్ కొని మీకు జరగాలనా ఫోటో పిక్చర్ అన్న అక్కడ నా ఉద్దేశం నేను ఒక పిక్చర్ తీసుకునే నువ్వు బ్యాక్ రా కొద్దిగా బ్యాక్ రా సార్ మీరు సార్ చూపించండి సార్ అయ్యా థోడా పీచే ఉన్నది సార్ బేగంపేట్ పక్కన ఉన్న కీర్తిలాల్ జ్యువెలర్స్ దగ్గర ఒక నైజీరియన్ అనుమానాస్పదంగా కొకేన్ అమ్ముతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మా ఎస్టీఎఫ్ టీము వివేక్ ఆధ్వర్యంలోని మోహన్ బాబు మరియు ఎస్టీఎఫ్ టీము మొత్తం బయలుదేరి అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను సోదా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ పీటర్ అలియాస్ కేలోచి సండే అను ఘన దేశస్థుడు మాకు ఒక హ్యాండ్ బ్యాగ్ తోటి రావడం జరిగింది. అతని హ్యాండ్ బ్యాగులో మొత్తం సోదా చేయగా మనకు దాదాపుగా 100 గ్రాముల కొకేన్ దొరకడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా మేము ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కొకేన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర దాదాపుగా 1,05,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. అతను ఈ కొకేన్ని అతని యొక్క సోదరుడు బెంగళూరులో అతను నివాసం ఉంటాడు అతని ద్వారా అతను తెచ్చుకొని ఇలా హైదరాబాదులో ఇక్కడ అమ్ముతున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఈ కేలోచి పీటర్ కేలోచి సండే అనే వ్యక్తి ఇంతకుముందు కూడా బెంగళూరులో 688 సిఆర్లో అరెస్ట్ చేయడం జరిగి ఇతను బెయిల్ మీద విడుదలను కూడా జరిగింది. ఇతని ప్రీవియస్ చరిత్ర చూస్తే కూడా ఇతను బెంగళూరులో కూడా ఈ కొకైను అండ్ MDMA సేల్ చేయగా అందులో కూడా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇంకా ఫర్దర్గా ఏంటంటే ఇతని సోర్సు ఏంటంటే ఇతన్ని మేము ఇంటాగర్ చేశాము నిన్న నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయట చెప్పట్లేదు. ప్రతిదానికి మౌనమే సమాధానం ఉంటుండు. ఫర్దర్గా ఇతను ఇన్వెస్టిగేషన్ చేసి ఇతని ఫోన్ కాల్స్ అతని యొక్క ఫోన్ కాల్ డీటెయిల్ ప్రకారము ఇన్వెస్ట్ చేసి ఇందులో సంబంధించి ఇతని బ్రదరు బెంగళూరు నివాసి అని ఇతని సోదరుని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన కేసు డీటెయిల్స్